పరిశ్రమలకి ఇళ్ళకి కూడా ఈ సోలార్ యూనిట్లు తీసుకురాబోతున్నామని చెప్పడం అంత ఈజీగా సాధ్యమయ్యేది. నాకు తెలిసి ఒక 10-15 ఏళ్లలో సోలార్ ఆటోమేటిక్గా ప్రతి ఇల్లు సోలార్తోనే ఉంటుంది. ఇవాళ ఎట్లయితే ప్రతి ఒక్కళ్ళ అకౌంటు యూపీఐ ట్రాన్సాక్షన్తో లింక్ అయ్యి ఉందో 100కి 70% మంది, నాకు తెలిసి 70-80% మంది యూపీఐ ట్రాన్సాక్షన్ వాడుతున్నాం. అట్లాగే రేపొద్దున సోలార్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఒక టెంపో క్రియేట్ అయితే అదే పరిగెడుతుంది బేసిక్గా. ఇప్పుడు మనకేమైపోయిందంటే కాలంలో ఈ పెట్రోల్ కాస్ట్ పెరిగిపోయింది. మనం డిపెండబుల్ పెట్రోల్ డీజిల్ మీద అయ్యేటప్పటికి కాస్ట్ పెరిగిపోయింది. దానికి తోడు మనం ఈ మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల కారణంగా మన పిల్లలు ఉద్యోగాల కారణము జీతాలు ఒకప్పుడు ఏడాదికి 500-200 పెరిగితే గ్రేట్ అనేది, ఇప్పుడు 1000-1000 జీతాలు అయినాయి. దీంతో లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు కరెంట్ తీస్తే అసలు తట్టుకుంటామా మనం? ఇదివరకటి రోజుల్లో మనకు తెలుసు కరెంటు పగటి పూట 2 గంటలు, రాత్రి పూట్ల మొత్తం కరెంట్ ఇస్తే గ్రేట్ అనుకుని ఫీల్ అయిన వాళ్ళు. రాత్రి కరెంట్ ఇచ్చాడు మహానుభావుడు అని చెప్పుకునే రోజులు. పల్లెల్లో అసలు రాత్రి పూట కూడా కరెంట్ ఉండేది కాదు. నేను మా బంధువులకి పల్లెటూళ్ళకి వెళ్తే వాకిట్లో ఇదేసుకుని పడుకునేవాడు.